ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పథకాల పేర్లు మార్చుకున్నంత మాత్రం ఉపయోగం లేదు. ఇక్కడ బాధ్యతాయుతంగా వ్యవహరించడం అనేటువంటిది కీలకమైనటువంటి పని. యాక్చువల్గా కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక అద్భుతమైనటువంటి పౌష్టికాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అంగన్వాడీలు నడిచేది కేంద్ర ప్రభుత్వం ద్వారానే, అట్లాగే గర్భిణులకు ఇచ్చే పౌష్టికాహారం కేంద్ర ప్రభుత్వ నిధులే, అలాగే పిల్లలకి ఇచ్చేటువంటి పౌష్టికాహారం కూడా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులే. పేద ప్రజలు విద్య లేనటువంటి కుటుంబాలలో ఎదురయ్యేటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ విధమైనటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా నడుపుకుంటూ వస్తుంది. ఆ పథకానికి పేరు జగనన్న అని పేరు యాడ్ చేశారు. గతంలో చంద్రాన్న ఉండేది, చంద్రాన్న తీసి జగనన్న పేరు పెట్టుకున్నారు. కానీ అవి సరైనటువంటి విధంగా సాగట్లేదు. కాంట్రాక్టర్ల దోపిడీకి కేంద్రమైన అన్నటువంటి విషయం బయటపడింది. నేను గుంటూరు జిల్లాలో వెలుగు చూసినటువంటిది, గర్భిణీ మహిళలకు ఇచ్చేటువంటి ఖర్జూరాలు కుళ్ళిపోయినటువంటి, ఎండు ఖర్జూరాలు కుళ్ళిపోయినవి ఇవ్వడంతో పాటుగా వాళ్ళకి ఇచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి పిండ్లు కూడా నాసి రకం వీస్తూ తినలేనటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉందన్నది కంప్లైంట్స్ వచ్చిన తర్వాత దాని మీద విచారణకు ఆదేశించారు కలెక్టర్. ప్రస్తుతం అక్కడ విచారణ జరుగుతుంది. రెండో వైపున స్వయంగా పిల్లలకి ఇచ్చేటువంటి ఆహారాన్ని పరిశీలించినటువంటి తమ్మినేని సీతారాం గారి భార్య, ఆవిడ ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా ఉన్నారు స్థానికంగా. ఆయన భార్యగా మొన్ననే ఎన్నికల్లో పోటీ చేశారు. తర్వాత ఆవిడ దీని రెండు రోజుల నుంచి వీడియో వైరల్ అవుతోంది, ఫోన్ చేసి వార్నింగ్లు ఇచ్చినటువంటి వీడియో అందులో కనబడుతున్నటువంటిది. అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నది కూడా. ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నా ఇక్కడ పనికిరాని గుడ్లు, అట్లాగే నీళ్లగా ఉండేటువంటి సాంబార్లతో పాటు చెత్త ఆహారాన్ని వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. పేరుకి వాళ్ళకి పెడుతున్నామన్నదే కానీ తింటున్నటువంటి వాళ్ళు మధ్య దళారీలు అవుతున్నారు. లేదంటే కనుక గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి డబ్బులు రాక లేట్ అవుతున్నాయి అన్న ఉద్దేశంతో ఉన్న అప్పులు చెయ్యలేక ఇట్లాంటి తప్పుడు పని చేస్తున్నారా అన్నటువంటిది వెరిఫై చేసి బాధ్యతాయుతంగా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలా లేకపోతే ప్రభుత్వాలు ఎన్ని మారినా పథకాల తీరులో మారనప్పుడు ప్రజల నుండి పాజిటివ్ వస్తుందనుకోవడం భ్రమ.